ఇప్పుడు మరుజన్మల గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వెరీ రీసెంట్ గా మరుజన్మల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా జరిగిన గత జన్మ గురించి కూడా చెప్తున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఇంత మూఢనమ్మకాలు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి అంటే వాళ్ళు రావాల్సినటువంటి అవగాహన లేదా, సరైన ప్రచారం లేదా, ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం? అన్ని రకాలుగా వెనకబడిన సమాజంలో ఉన్న బ్యాడ్ టెండెన్సీస్ ఎటువంటి అవరోధం లేకుండా పెరిగిపోతున్నాయి. నేను శాంభవి కేసులో ఎదుర్కొన్నది అదే కదండి. దలై లామా దుర్మార్గంగా, అన్యాయంగా, అబద్ధంగా, మానవ హక్కులకు వ్యతిరేకంగా ఓ చిన్న పిల్లని గ్రూమ్ చేసి, ఆ పిల్ల చచ్చిపోయిన ఎవరో యొక్క పునర్జన్మ అని చెప్పి ఆ అమ్మాయికి ఒక ఉనికి లేకుండా చేసి, ఆ అమ్మాయి మదిలోకి అబద్ధాలు చొప్పించి, ఆ అమ్మాయి చుట్టూ లీలలు క్రియేట్ చేసి, ఒక ఎలాబొరేట్ కాన్స్పిరసీతో ఒక మోసపూరితమైన, కుట్రపూరితమైన ఒక పన్నాగం పన్ని ఆ పాపని బడిలో కాకుండా గుడిలో కూర్చున్నట్టుగా ప్రయత్నం చేశాడు. హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆర్గ్యూ చేసింది నేనే కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒప్పుకున్నది కదా, నా వాదనలనే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్డర్స్లో యథాతథంగా ఇంక్లూడ్ చేశారు కదా. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఒక దుర్మార్గం జరిగింది, దాని పట్ల ప్రొటెస్ట్ వచ్చింది, తర్వాత వ్యవస్థాగతంగా దాన్ని కరెక్ట్ చేయటానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చీఫ్ దాని పట్ల తన తీర్పునిచ్చి ఆర్డర్స్ పాస్ చేశారు. ఏమని చేశారు? కలెక్టర్ని కూడా ప్రాసిక్యూట్ చేస్తాను అమ్మాయిని స్కూల్లో పెట్టకపోతే అని. అయిపోయిందిగా, పునర్జన్మ లేదుగా, స్కూల్కి వెళ్ళింది. ఇలా స్టెప్స్ తీసుకునే వాళ్ళు ఉంటే, కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారండి అద్భుతంగా ఇటువంటి వెరీ బ్యాడ్ టెండెన్సీస్ ఇన్ సొసైటీ వచ్చినప్పుడు వాటిని ఇన్వెస్టిగేట్ చేసి తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళు తప్పు చేశారని వీళ్ళకి అనుమానం వచ్చాక వారిని నిందితులుగా చేర్చి కోర్టుకి తీసుకువెళ్ళటం చేస్తున్నారండి. కానీ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రినే క్షుద్ర పూజలు చేస్తున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మోరల్, ఏమంటాము, కరేజ్ అన్నది చాలా గట్టిగా ఉంటేనే ఉంటుంది. ఇప్పుడు మహేష్ భగవత్ గారు ఉన్నారు, ఉప్పల్లో ఆ చిన్నారిని చంపేశారు కదా, ఆటో డ్రైవరు ఒక బిడ్డను తీసుకెళ్ళి తల నరికేసి, గ్రహణం రోజు తల నరికేశాడు కదా, మహేష్ గారు చొరవ లేకపోతే పట్టుకునేవాళ్ళ? అసలు ఒకప్పుడు పోలీస్ శాఖలోనే చేతబడి విభాగం ఉండేది. ఎందుకు ఉండేది? చేతబడి ఆపటానికి కాదు, ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే దొంగలు పట్టుకోవడానికి చేతబడివాడు మంత్రగాళ్ళని పెట్టుకుని. అక్కడి నుంచి ముందుకు వచ్చింది, బట్ నాట్ ఇనఫ్. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే, మూఢనమ్మకాలని పారద్రోలటానికి సైన్సు, విచక్షణతో ఆలోచించగలిగిన క్రిటికల్ ఇంటెలిజెన్స్ పిల్లలందరికీ వచ్చేటట్టుగా చేసినప్పుడే కనీసం తల్లిదండ్రుల తరంలో ఉన్న పిల్లలకి రాకుండా ఉంటుంది. కానీ అది కూడా వచ్చే అవకాశం లేకుండా ఇవాళ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మార్చేయటము, మీడియా వారు రిపీటెడ్గా అటువంటి వారికి అవకాశం ఇవ్వటం, చేతికున్న రక్తాన్ని చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నమ్మకం మన ప్రవర్తన నిర్దేశిస్తుందండి. ఒకసారి మీరు పునర్జన్మ ఉన్నది అని నమ్మితే అలాగే మీరు ప్రవర్తిస్తారు, అంతే కదా. ఇప్పుడు ఒకసారి మీరు ఆడవారు మగవారితో సమానం కాదు అని మీరు ఒకసారి నమ్మినాక, ఒకసారి ఆడవారందరూ కూడా
మగవారి చేతిలో దెబ్బలు తింటానికి అర్హులు అని మీరు గోస్వామి తులసీదాస్ చెప్పిన మీరు నమ్మేసినాక అదే చేస్తారు కదా. మీరు ఒకసారి నమ్మటం దగ్గరే ఉంది ప్రాబ్లం. నమ్మకం ఆధారంగానే ప్రవర్తన ఉండటం సహజం. మరి ఇవన్నీ నమ్ముతున్నారు, వీటేటి గురించి కూడా ప్రశ్న రాకుండా అలా ప్రశ్న వేయంగానే నువ్వు పాకిస్తాన్ పో అంటము, నువ్వు దేశద్రోహి అని అనటము, నీకెవడో చర్చి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు హిందువులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిన్ను పంపించారని క్రిస్టియన్లు, అసలు మీరందరూ ముస్లింలు మీకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి, లేకపోతే ముస్లింలు మిమ్మల్ని చంపేస్తారు కాబట్టి మీకు ధైర్యం లేదు, వాళ్ళని ఎందుకు అనవని రెచ్చగొట్టేవాళ్ళు, ఏది చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని రెచ్చగొట్టేవాళ్ళు, ఈరోజు సోషల్ మీడియాలో వారి మనసుల్లో ఉన్న ద్వేషభావాలని నగ్నంగా బయట పెట్టుకుంటూ మన మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ఇది అయ్యేటట్టుగా చేశారండి. ఇప్పటికైనా మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఈ దారుణం ఎందుకు జరుగుతుంది అన్నది ఒక్కసారి ఆలోచించుకుని ఎవరికి వాళ్ళు మనస్తాపంతో కాంట్రిషన్తో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎందుకంటే మీరు పొద్దున్నుంచి రాత్రి దాకా ఈ మూఢనమ్మకాల వ్యాప్తిని చేస్తూనే ఉండి తర్వాత ఒకరోజు దారుణం జరగగానే ఏం జరిగింది ఎందుకు జరిగింది అని విత్తరపోయినట్టుగా పోజులు పెట్టి ఆలోచిస్తే ఏమీ మారదు. ఇది ఒక ఉద్యమం. మన సమాజాన్ని ఆధునీకరించటం అన్నది ఒక ఉద్యమం, ఒక కర్తవ్యం, నాగరికత కోసం చేయాల్సిన పని, మన కోసం చేయాల్సిన పని, వేరే వాళ్ళ కోసం కాదు. మన చుట్టూ అమానుషంగా ఆలోచించే వాళ్ళే ఉంటే ఇవాళ పాకిస్తాను, నేటి ఇరాను, నేటి సౌదీ అరేబియా లాగా మన సమాజం కూడా మారిపోతుంది. నాకైతే నిద్ర పట్టలేదు ఆ రోజు. విల్కీస్ బాను అనే ఒక యువతి తన 3-4 ఏళ్ల చిన్నారితో ఇంట్లో ఉన్నప్పుడు తన తల్లితో ఓ మూక వచ్చి ఇంటి మీద దాడి చేసి ఆమెను మానభంగం చేసి, ఆమె ముందు ఆమె తల్లి మానభంగం చేసి, ఆమె ముందు ఆమె ఆ చిన్నారి 3-4 ఏళ్ల బిడ్డ తల పగలుగొట్టి రాళ్లతో మోది వెళ్ళిపోయారండి. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళే, వాళ్ళ బస్తీలో వాళ్ళే. ఇది జరిగింది కదండి, వాళ్ళకి శిక్ష పడింది, చాలా కష్టపడి. దేశంలో ఝాన్సీ రాణి ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ అంత ధైర్యం ఉంది పాపం ఈ యువతికి. భర్త లేడు, తల్లి లేదు, బిడ్డను చంపేశారు, అయినా కూడా అందరి బెదిరింపులు తట్టుకుని కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద జడ్జిమెంట్ తెచ్చి వాళ్ళని జైలుకి పంపించింది. వాళ్ళని కొద్ది కాలం తర్వాత కొన్ని టెక్నికల్ డిస్కషన్స్ ఉన్నాయి, వాటిల్లోకి మనం ఈ చర్చలో వెళ్లాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో అది తప్పు జరిగింది, బట్ వాళ్ళని వదిలేశారు, వాళ్ళకి క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష పెట్టినప్పుడు కారణాలు ఏం చెప్పారు? సి, క్షమాభిక్ష పెట్టడం తప్పు కాదండి, ఎందుకంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో నేరం చేసిన వాళ్ళు రిఫార్మ్ అవ్వటానికి అవకాశాలు సృష్టించి మళ్ళీ సమాజ జనస్రవంతిలో వాళ్ళు కలిసి నక్సలైట్లకు చేసినట్టే జనస్రవంతిలో కలవటానికి వారికి కొన్ని నైపుణ్యాలు నేర్పించటము, కొన్ని విలువల పట్ల అవగాహన కల్పించటము, దే ఆర్ ఆఫ్ గుడ్ బిహేవియర్, వీళ్ళ కారణంగా సమాజంలో మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం లేదు అని జైలర్లు కానీ సైకియాట్రిస్టులు కానీ సర్టిఫై చేసినాక వదలటం. మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సౌదీ అరేబియాలో లాగా శిరఛేదనాలు రాళ్ళు పెట్టి కొట్టడాలు కాదు, వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేసి వాళ్ళని కంట్రోల్డ్ లిమిటెడ్ సర్కమ్స్టాన్సెస్లో ఉంచి బాగు చేసి పంపించాలి అని. కానీ వీళ్ళని విడవటానికి ఇచ్చిన కారణాలు ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అని ఉన్నది. తప్ప కరెక్టా అండి? అంటే
వాళ్ళని వదలటంలో కరెక్ట్ కారణాలు చూపించలేదు అన్నది నేనని. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక కులంకి ఒక క్వాలిటీ ఆపాదిస్తే బ్రాహ్మణులకు ఒకటి ఆపాదించి శూద్రులకు ఒకటి ఆపాదించి అసలు కుల వ్యవస్థకే దూరంగా పెట్టి అవర్ణులుగా చేసి అస్పృశ్యులుగా చేసిన వాళ్ళ పట్ల కూడా ప్రెజుడిస్ అట్లాగే ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే ఈ బిడ్డ నాకు అదృష్టం తెచ్చింది అని అంటారో, బిడ్డ పుట్టినప్పుడు ఏదైనా తప్పు జరిగితే లేదు ఏదైనా విషాదం జరిగితే బిడ్డనే నాకు కష్టం తెచ్చింది అని అనుకుంటారు. ఆ తర్వాత బిడ్డని బిడ్డగా ప్రేమగా పెంచలేరు కదా. దేర్ ఆర్ ఆల్వేస్ కాన్సిక్వెన్సెస్ టు బిలీఫ్స్. ఒక నమ్మకానికి పర్యవసానాలు ఉంటాయి. ప్రతిదీ మనం విశ్లేషించి చూసుకోవాలి, మన కోసం అండి, ఎవరి కోసమో కాదు. నేను ఇంకోటి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను, హేతువాదులు హితవాదులు. మీకు మోసం జరుగుతుంది అని ఎలా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు, వాళ్ళకి కనిపిస్తున్నది మోసం. ఇప్పుడు ఇలా చేస్తే నువ్వు నష్టపోతావు అన్నది ద్వేషపూరితంగా చేస్తున్నదా, హితవు చేయటానికి చేస్తున్నదా, అది కూడా అర్థం చేసుకోలేని ఒక ఉన్మాదంలో చాలామంది ఉండిపోతున్నారు. ఇట్లాంటి విషయాల్లో హేతువాదులు మోసపోరు కదండి. మాకు మోసం జరగట్లేదు, మీకు జరుగుతుంది అని ఒక కర్తవ్యంగా చెప్తున్నారు. నీకెవడో డబ్బులు ఇస్తున్నాడు, నీ క్రిస్టియన్లు డబ్బులు ఇస్తున్నారు. చూడండి, ఆలోచన తెలివిగా లేకపోతే ఇట్లాగే ఉంటుంది. క్రిస్టియన్లు క్రిస్టియన్లకి డబ్బులు ఇస్తారు, కానీ జీసస్ నమ్మే వాళ్ళు నాస్తికులకి ఇస్తారా? అంటే ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా జనాలకి? ఇలా మంచి చేయాలి అని అనుకుంటూ, లేదు ఇది నా కర్తవ్యం అని చెప్పినప్పుడు, ఇది వింటే బాగుపడేది మనమే అన్న రిసెప్షన్ లేనప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు చాలామంది నాకు తెలిసి హేతువాదులు విసిగిపోయారు. విసిగిపోయారు ఎందుకు? కాన్స్టెంట్గా ఈ దాడులు. ఇప్పుడు వాళ్ళు చేసుకునే చిన్న ఉద్యోగాలు, వాళ్ళు చేసుకుంటున్న చిన్న చిన్న మంచి పనులు, దానికి తోడు సమాజంలో ఏదో అన్యాయం జరుగుతుంది, ఒకసారి మనం ఆలోచించుకుందాము అని చెప్పడం, అది కూడా దురుద్దేశపూర్వకంగా చేస్తున్నావు, కనిపిస్తే కొడతాము, దొరికితే నరేష్ బైరింగ్ చేసినట్టు చేస్తాము అంటూ బెదిరింపులు ఉన్నాయి కదా. ఇప్పుడు హేతువాదులు విసిగిపోయారు అన్నప్పుడు బాబు గోగినేని గారికి కూడా విసుగు వచ్చిందా, ఇంకెందుకు వదిలేద్దామనే ఫీల్ ఏమైనా డెవలప్ అయిందా? లేదండి, అందరూ వదిలేస్తే ఎలా అన్న ఆవేదన ఆదుర్దా ఉంది, కొంచెం కోపం కూడా ఉంది. ఎందుకంటే ఈ రౌడీ మూకల రాజ్యం ఏలేటట్టుగా పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఇప్పుడు రాజకీయంగా అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇద్దరూ కలిసి వీళ్ళకి సపోర్టింగ్గా ఉండటం, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెడ్లింగ్కి వాళ్ళు లొంగిపోవటం, ఇదంతా కూడా ఓట్ల కోసం ఉపయోగించుకోవటం. ఈ అమెరికాలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని అంటారు, మనకి రిలీజియో పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ కాంప్లెక్స్ ఒకటి ఉంది. యాదగిరి యాదవ్ గారు, ఈ అప్సరా అండ్ అప్సరా తల్లి ఉంటున్న అపార్ట్మెంట్ ఓనర్, ఆయన పేరు యాదగిరి యాదవ్. మొట్టమొదటి ఇంటర్వ్యూలో ఆయన దగ్గరికి వెళ్తే, నాకు ఈ భక్తుల పైన ఈ స్వాముల పైన నమ్మకం లేదు, వాళ్ళ లీలల పేరుతో వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు అని గట్టిగా చెప్పాడు. గుళ్ళల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు అన్నాడు ఆయన. అట్లా చెప్పటానికి అన్యాయం జరుగుతుందని చెప్పటానికి కూడా ధైర్యం రావాలి, అది అందరికీ రాదు అన్న పరిస్థితుల్లోకి సమాజం వెళ్ళిపోతుంది, వెనక్కి వెనక్కి చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అప్పుడు నా లైఫ్ నాది, నేను చెప్పాను వాళ్ళు వినట్లేదు అని వెళ్ళిపోవటం తప్పేం కాదు. ఇప్పుడు నువ్వు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో పాఠాలు మారిస్తేవి,
నువ్వు పార్లమెంట్ నుంచి ప్రతిదానికి మతాన్ని తీసుకొస్తేవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా. విలువలు ఏది ఆధునిక విలువలు తప్పు అని, అది పాశ్చాత్యుల దగ్గర నుంచి వచ్చినాయని, నా విలువలే నావే సంస్కృతంలో చెబితేనే అవి నా విలువలు అని నువ్వు మొదలు పెడతావి. విశ్వజనీనంగా ఉండే విలువలు మొట్టమొదటిసారి భారతదేశంలో వచ్చాయన్న విషయం చెప్పటం వీలు కాకుండా చేస్తివి. ఇన్ని జరిగినాక నాకు దేనికిలే అనుకుంటే అది ఇట్స్ అండర్స్టాండబుల్ రెస్పాన్స్. నా రెస్పాన్స్ అది కాదు. అన్యాయం జరుగుతుంది, దాని గురించి కనీసం మాట్లాడాలి మనం. మాట్లాడకపోతే ఇరాను, ఆఫ్ఘనిస్తాను, సౌదీ అరేబియా, లెబనను, లిబియా, ఏమెన్ను అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాం కదండి. అయితే బాబు గోగినేని గారు, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి వీటన్నిటి గురించి మీరు ఒక మాట చెప్పారు, హేతువాదులు విసిగిపోయారు. బాబు గోగినేని గారికి విసుగు రాలేదు, అలసట రాలేదు, బట్ సమాజం ఇరానో ఇంకో రకంగా